కాబట్టి అటువంటిని కూడా సాతాను ప్రేరేపించే ప్రేరేపడాలి మనల్ని ఎప్పుడు కూడా మనం అది చేసి ఉండము కానీ అది మనం చేసేదానికి ఏ సాతానుడు ప్రేరేపిస్తాడు దాన్ని ప్రేరేపించి అది చేసిన తర్వాత మళ్ళీ రే అనవసరంగా నేను తప్పిదము చేశానే అనవసరంగా నేను దాన్ని తీసుకున్నానే అనవసరంగా నేను ఆ సాతాను యొక్క మాటలు విన్నానే ఇందాకి ఆ టైంకి నా బుద్ధి ఎందుకట మారింది అని చెప్పి తర్వాత పశ్చాత్తాపడతాం కాబట్టి ప్రేమిందారులు అటువంటి మనం జరిగించకుండా ఎవరైతే ఈ లోకంలో సత్యవాక్యం అనుసరించి దేవుని యొక్క సత్య మార్గంలో వెళ్తారో వారి పేర్లు మాత్రమే జీవ గ్రంథం రాయబడి ఉంటాయి. అందుకే ప్రభు చెప్తున్నాడు అసహ్యమైన పెదవులు నాకు హేయములు నాకు అసహ్యము అటువంటివి మీరు కలిగి ఉండవద్దు. మీరు అంటే కలిగి ఉండేట్లయితే మీరు దేనికి దేని సహవాసం కోల్పోతాము, దేవునితో సహవాసం కోల్పోతాము, దేవుని యొక్క నిత్య జీవాన్ని కోల్పోతాము. కాబట్టి విశ్వాసులైన మనము ఆ యొక్క అబద్ధమునకు దూరంగా ఉండాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యము చక్కగా సెలవిస్తున్న ప్రేమైన దేవుని బిడ్డరా, ఇంకో మాట మనం చూసినట్లయితే చూడండి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనంలో అక్కడ కూడా ఒక మాట ఉంది. చాలు 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 అయ్యా, ఇక్కడ చూడండి ఏమంటుంది, కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహారధికులను అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపల ఉండను. ఏ వెలుపలు ఉంటారు? రాజ్యం వెలుపల, దేవుని యొక్క రాజ్యం వెలుపట ఉంటారు. అర్థమవుతుందండి, దేవుని యొక్క రాజ్యం చుట్టూ కంచి వేయబడుతుంది. ఆ యొక్క పరలోక రాజ్యానికి గుమ్మములు ఉంటాయి, ఆ గుమ్మములన్నీ మూయవేయబడతాయి. ఎవరైతే దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తారో, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తారో, ఆయన భయభక్తి కలిగి ఆయన రాకడ వరకు సహనంతో నిరీక్షణతో ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారికి పరలోక గుమ్మంలో తెరవబడతాయి. ఆ గుమ్మంలో వాళ్ళు సంతోషంగా లోపలికి వెళ్ళిపోతారు. ఎందుకని వారి పేర్లను జీవ గ్రంథం పిలుస్తూ ఉంటారు. అంతే కదా, పలాని సహోదరుడు అని పేరు పెట్టి పిలుస్తారు. ఏమని ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఏ యొక్క ఆశీర్వాదం గారును, లేకపోతే మరి కృష్ణను, లేకపోతే వసంతరావును, ఎస్ఆర్ఎమ్మను, ఇంకా అనిల్ గారును పేర్లు పిలిపించినప్పుడు ఒక్కొరు అంటే మనమని కదలండి ఉరా చెప్పారంటే ఉరాగా, అలాగా పిలిచినప్పుడు వారు మాత్రమే ఆ యొక్క లోపలికి ప్రవేశానికి అర్హులు. ఆ యొక్క వారికి మాత్రమే ద్వారం తెరవబడుతుంది, వాళ్ళ మాత్రమే దర్జాకి వెళ్ళిపోతారు. ఆ యొక్క జీవకృతం రాయబడ పేరు రాయబడకపోయినా సరే, మనము అబద్ధం అనుసరించి జీవించినా సరే, మనందరం ఎక్కడ ఉంటామో ఆ యొక్క ద్వారానికి యువతలే వెలపలపై ఉంటాం, రాజ్యానికి వెలుపలే కూర్చి అల్లాడుతూ ఉంటాం. అయ్యా మా పేరు రాలేదే, మా పేరు రాలేదే, మమ్మల్ని పిలవలేదే, మమ్మల్ని పిలవలేదే అడుగుతాం. అయ్యా నా పేరు ఉందేమో చూడు జీవగ్రంథంలో, పోయినసారి నాటికి వేశారు కదా స్త్రీల సహవాసం జరిగినప్పుడు చంద్రిక మేడం వచ్చి మీ చేత వేయించింది, అక్కడ అందరూ కూడా నా పేరు జీవగ్రంథంలో ఉందేమో చూడండి అయ్యా చూడమ్మా అని చెప్పేసి అడిగితే లేదు కదా. ఉన్నవారు మాత్రమే పరలోక రాజ్యానికి వారసులు అయినారు, లేనివారు బయట విడవబడ్డారు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డరా, ఏం మనం అనుకుంటాం అబద్ధం చిన్న మాటే కదా ఆడితే ఏముందలే, అబద్ధం అనుసరించి ప్రవర్తిస్తే ఏముందిలే, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పి కలబుల్లి మాటలు చెప్పి పబ్బం కడుక్కుంటే ఏముందిలే అని అనుకుంటాం, చిన్నదే కదా అనుకుంటాం. కానీ దాని ప్రతిఫలము ఎంత పెద్దదో చూడండి, ఎంత బాధాకరమైనదో చూడండి. విడవబడతాం, ఎక్కడ విడవబడతామో అగ్ని ఆరుదో పురుగు చవదు అక్కడే విడవడతాం. పరలోక రాజ్యానికి బయటే మనం విడవబడతాం, పరలోక రాజ్యానికి వెళ్ళలేము మనం. ఆ యొక్క దేవుడు సహవాసాన్ని కోల్పోతాం, దేవునికి ఇష్టమైన బిడ్డలకు కూడా మనం ఉండలేము అలాగుంటే మనం ఈ లోకంలో. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులు మనము నిజమైనటువంటి మరి దేవుని బిడ్డలుగా పేరు పెట్టబడిన మనము, నిజ క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము ఇటువంటి అబద్ధములకి మనము చాలా దూరంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. మరి చివరిగా మరొక మాటలు చెప్పి నేను ముగించేస్తాను. చూడండి కీర్తన ప్రాగము 63వ కీర్తన అరవై 63వ కీర్తన 11వ వచనం చదవండి. అబద్ధములాడు వారి నోరు మూయబడు
కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా ఇక్కడ చూడండి వాక్యం సెలవిస్తున్నది అబద్ధములాడు వారి నోరు మూయబడను. ఏదో ఒక రోజు వారు మూయబడుతుంది. ఇప్పుడు నోరు ఉంది కదా చెప్పి ప్రగల్భాలు వెలుగుతూ ఉండవచ్చు, ఇష్టం వచ్చేటికి మాట్లాడవచ్చు. కొంతమంది ఉంటారు నోరే మూతపడదు, ఎంతసేపటికి చెప్పిందే చెప్తూ ఉంటారు, లేపనే కల్పించి చెప్తూ ఉంటారు. కానీ దేవుడు కానీ తలుచుకుంటే ఏదో ఒక రోజు ఏం చేస్తాడు, ఆ నోటిని తాళం వేసేసే రోజు వస్తుంది. ఆ తాళం వేసిన రోజు బాధపడకముందు మనం ఏం చేయాలి, వాటికి మనము దూరంగా ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన తోడనే ప్రమాణం చేయు ప్రతి వాడును అతిశయిల్లుడు అబద్ధములాడు నోరు మూయబడను. అయితే ప్రభు యొక్క మరి సన్నిధిని బట్టి ఎవరైతే నేను దేవుని యొక్క యథార్థమైన మార్గంలో పోతాను, ఆయనందు భయభక్తులు జీవిస్తాను, ప్రభు యొక్క సహవాసంలో నేను ఉంటానని చెప్పి ఎవరైతే హృదయం ముందు నిశ్చయించుకొని ప్రమాణం చేసుకొని ఆ యొక్క ప్రభు మార్గంలో వెళ్తాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడు, వర్ధిల్లుతాడు. అర్థమవుతుందండి, దేవుని యొక్క మార్గంలో వెళ్ళేవాడు ఏమవుతాడు, వర్ధిల్లుతాడు, దినదభివృద్ధి చెందుతాడు. అలా కాకుండా అబద్ధములను అనుసరించి అబద్ధాన్ని మరి దుష్టుడైన సాతాను సహవాసం చేసి ఆ యొక్క సాతాను యొక్క కుమారులుగా మన ఈ లోకంలో జీవించినట్లయితే మన యొక్క నోరులు ఏదో ఒక రోజు ఏమవుతాయి, మూయబడతాయి. అప్పుడు తిరిగి మాట్లాడడానికే అవకాశం ఉండదు, ఆ మాట్లాడడానికి అవకాశం ఉండదు చెప్పేసి వాక్యం సెలవిస్తున్న ప్రేమైన దేవుని బిడ్డలారా. అయితే పరిశుద్ధ గ్రంథంలో మరి కొంతమంది అబద్ధములు ఆడిన వారు కూడా ఉన్నారు. అయితే వారు తన తప్పిదమ్ము తెలుసుకుని ప్రభు సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు వారిని క్షమించాడు కూడాను. అవ్వ అబద్ధం ఆడింది కదా కదా, అది అలాగే షారా కూడా అబద్ధం ఆడింది, షారా కూడా అబద్ధం ఆడింది. ఆమె నవ్వింది, ఆ దేవుడు షారా ఎందుకు నవ్విందంటే అయ్యో నేను నవ్వలేదనింది. నవ్వి కూడా ఏమని చెప్పింది, నేను నవ్వలేదండి. కానీ అది ప్రభు గుర్తించడలేదా, లేదు లేదు నువ్వు నవ్వావు అంటే అయ్యా నేను నవ్వలేదనింది. అంటే అలాగా దేవుని మనం కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి ప్రభువు మేము చేయలేదు అని చెప్పేసి మనం ప్రభు దగ్గర అబద్ధం ఆడుతున్నాం. అలా అబద్ధం ఆడితే ప్రభు మనల్ని మెచ్చుకుంటాడా? అందుకని వాక్యం ఏం చెబుతుంది, తన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడు, తన పాపములను పరిహారం పొందినవాడు, తన యొక్క అతిక్రమాలను ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని సన్నిధిలో వర్ధిల్లుతాడు. అలా కాకుండా దేవుని సన్నిధికి వచ్చి ప్రభు నేను తప్పు తప్ప చేయలేదు, నేను పాపం చేయలేదు, నేను మంచివాడిని నీతిమంతుడని ప్రభు దగ్గర మనం ప్రగల్భలిగితే ప్రభు మెచ్చడు కదా. అందుకనే ఇద్దరు సాదృశ్యం ప్రార్థన చేసే సమయంలో సాదృశ్యం చెప్పాడు ఒక మరి పరిసయుడు శంకరి ప్రార్థనలు చెప్పాడు. సో పరిసయుడు ఏం చేశాడు, తన తన పొగుడుకున్నాడు, గొప్పగా చెప్పుకున్నాడు, నేను మంచివాడిని నీతిమంతుడిని యథార్థవంతుడిని ఉపవాసం ఉన్నాను, కానుకలు ఇస్తాను, నీ యొక్క ధర్మశాస్త్రానుసారంగా జీవిస్తున్నాను, ఇటువంటి పాపాత్ముడు అంటే శుంకర్లాగా నేను లేను అని చెప్పేసి తను తన ప్రగల్భాలు పలుకున్నాడు. కానీ శుంకరి అయ్యా పాపి నేను అనుకరించాడు, తన తప్పిదాన్ని ఒప్పుకున్నాడు, ఒప్పుకొని కనికరించు ప్రభు అని ప్రాధాయపడ్డాడు. ప్రభు ఈ ఇద్దరిలో ఎవరైనా ప్రార్థన అంగీకరించాడు చెప్పండి, ఎవరు ప్రార్థన అంగీకరించాడు, శుంకరి ప్రార్థన అంగీకరించాడు. మనం కూడా అలాగే ఉండాలి, ఎందుకంటే మా అబద్ధం ఆడటం మానవుని యొక్క సహజ గుణం. అబద్ధం ఆడ మానవుడు ఎవరు ఉండడు, అర్థమవుతుందండి. ప్రతిదినం మనము రాత్రి చెప్పాను, ఎలా చెప్పాను, రాత్రి కూడా వాక్యం అదే చెప్పాను, ఏమని అనునిత్యం మనల్ని శుభ్రపరచుకోవాలి. అనునిత్యం మనము స్నానం చేసి మన దేహాన్ని ఎలాగే శుభ్రపరచుకుంటాము, అలాగే ప్రభు సన్నిధిలో అనునిత్యం మనము ప్రభువా నన్ను శుద్ధీకరించు, నేను మాట ద్వారా నేను చూపుల ద్వారా చేతుల ద్వారా తలంపుల ద్వారా నీకు అవిధేయంగా నేను ప్రవర్తించుంటే, నీకు నీ చిత్తానికి వ్యతిరేకంగా నేను ప్రవర్తించుంటే, నీ వాక్యానికి వ్యతిరేకంగా నేను ప్రవర్తించుంటే నన్ను మన్నించు ప్రభు అని చెప్పి మనం దేవుని సన్నిధిలో మన పాపములు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, కనికరం చూపించి మనం ఆదరించి మనల్ని ఎక్కడికి వారసులు చేస్తాడు, నిత్య జీవానికి వారసులు చేస్తాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. అలా కాకుండా మనము అబద్ధమే నిజమని నమ్ముకొని ఆ అబద్ధంలోనే నడుస్తూ నేనే తప్పు చేయలేదే, ఎందుకంటే కొంతమంది మనసాక్షి ఉండదు, వాళ్ళు తప్పిదం చేసి కూడా ఏం చేస్తాడు అది దాన్ని సమర్థించుకుంటారు, నేనే తప్పు చేయలేదే, నిజమే మాట్లాడానే, ఉన్నదే మాట్లాడానే అని చెప్పి ఏం చేస్తారు, సమర్థించుకుని తమ్ము తమ్ము గొప్ప చేసుకునేట్లు మాట్లాడతారు. అలా ఉన్నట్లయితే దేవుడు మెచ్చడు, వారిని క్షమించడు. ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు, ప్రాధేయపడినప్పుడు, ప్రభు సహాయకరు మనం అర్థించినప్పుడు ప్రభు మనల్ని మన అతిక్రమం తుడిచివేస్తాడు, మనల్ని తన యొక్క కనికరమతోటి తన దయగల హస్తంతో ఆదుకొని ఆ యొక్క నిత్య జీవులు మన ఆ జీవగ్రంథం మన పేరు ఉండేటట్లు తిరిగి తన కృపను మనకు దయచేస్తాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. కానీ ఈనాడు అనేకులు ఆ యొక్క కృపను కోల్పోతున్నారు, జీవగ్రంథంలో పేరును కోల్పోతున్నారు, జీవగ్రంథంలో అనేకుల పేర్లు ఉండడం లేదు. కారణము
అబద్ధం చిన్న అబద్ధమే కదా ఏమనుకుంటారు చిన్న అబద్ధమే కదా నేను మాట్లాడింది లేదంటే ఆ సినిమాలు ఆ యొక్క లేదంటే ఆ యొక్క సాతోన్ యొక్క సహవాసంతోనే కదా నేను అది అందరూ పోయి అందరు చేసే పనులే కదా నేను ప్రత్యేకించి ఏమైనా చేశానా అనుకుంటారు కదా లోకలందరూ పోయే దారే కదా అందరూ సిగరెట్లు తాగుతారు నేను తాగాను అందరూ మందు తాగుతారు నేను తాగాను అందరూ తప్పే ఉంది అనుకుంటారు కదా అందరూ చేశారు అందరూ చేస్తున్నారు నేను చేశాను దానికి తప్పే ఉంది అనుకుంటారు నీకు తప్పు కావచ్చు కాకపోవచ్చు కానీ దేవుని దృష్టిలో అది హేయమో అసహ్యమో దేవునికి అది అసహ్యమైనటువంటి పనులు మనం చేస్తున్నామని ప్రభు వాక్యం సెలవిస్తున్న ప్రేమను దేవుని పెట్టారు కాబట్టి ప్రభుకి అసహ్యమైనటువంటి పనులు మనం చేయకూడదు ప్రభుకి ఇష్టమైన బిడ్డలు మనం చేయాలి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనము జీవించాలి ఆయన ఎందు నమ్మిక ఉంచిన బిడ్డలుగా యథార్థమైన బిడ్డలుగా ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుడు ఏం చేస్తాడు మన యొక్క పేర్లు ఎక్కడ ఉంటాయి జీవ గ్రంథంలో ఉంటాయి మన నిత్య జీవానికి వారసులుగా మనం ఉంటాం అలా కాకుండా మనం అబద్ధము జీవితంలోనే మనం జీవిస్తున్నట్లయితే మోసకరమైన జీవితం మనం జీవిస్తున్నట్లయితే మనం రాజ్యం వెలుపల అంటే పరలోక రాజ్యం వెలుపట మనం అగ్ని ఆరదో పురుగు చావుదలో అనునిత్యం బాధపడుతూ ఉంటాం ప్రేమని దానిపడిరా కాబట్టి ఈ లోకంలో ఉండగల మనకి ఏది కావాలి జీవ గ్రంథంలో పేరు సంపాదించుకొని నిత్య జీవనకి వెళ్దామా లేకపోతే పరలోక రాజ్యము ఆ యొక్క గమని వెలుపల విడవబడి నిత్య నరకానికి పోతామా ఏది కావాలో మనం నిర్ణయించుకోవాలి నిర్ణయించుకోవాలంటే మనం ఈ లోకంలో ఉండగానే మన జీవితాలను సరి చేసుకోవాలి ప్రభు ఏదైతే చేయొద్దనడో వాటిని చేయకుండా ఉండడము ప్రభు దేనికి దూరంగా ఉండడో వాటికి మనము దూరంగా ఉండడము దుష్టిని చూసి దూరంగా ఉండమన్నారు పెద్దలు ఊరకనే కాదు దుష్టుడైన సాతానికి మనము దూరంగా ఉండాలి దేవుని నమ్ముకున్న బిడ్డలు మనం ఎవరికి దూరంగా ఉండాలి దుష్టుడికి అపవాదికి అబద్ధములకు జనకుడైనటువంటి సాతానికి మనము దూరంగా ఉండాలి కాబట్టి ప్రేమైన దేవుడు మనకి ఈనాడు హెచ్చరిక చేస్తున్నాడు మన దేనికి నువ్వు దేవునికి దూరంగా ఉంటావా లేదా దుష్టుడికి దూరంగా ఉంటావా దుష్టుడికి దూరంగా ఉన్నట్లయితే నీ పేరు జీవగ్రంథం రాయబడుతుంది దేవునికి దూరంగా ఉన్నట్లయితే నీ పేరు జీవగ్రంథం తీసివేయబడుతుంది నిత్య నరకాగ్నిలో సాతాను యొక్క జీవగ్రంథం సాతాను గ్రంథంలో నీ పేరు ఉంటుంది ఏ గ్రంథంలో నీకు పేరు కావాలో ఆలోచించుకొని నిర్ణయం తీసుకుని ప్రభుత్వంలో ప్రాధాయపడు పాప మరి మన పాపం లోపకున్నాము పాప పరిహారం నొందినట్లయితే ప్రభు యొక్క కనికరం మన మీద ఉంటుంది కాబట్టి ప్రేమ ప్రతి ఒక్కరూ కూడా మనము మరి దేవుని యొక్క సహాయంతో మన యొక్క తప్పిదం లోపుకొని విడిచిపెట్టి మనం వర్ధలేలాగా మనం మరి ప్రవర్తించాలని ఇక కొద్ది మాటలు ప్రభు యొక్క వెంట్రలో చెప్పి ముగిసిన దేవుడు యొక్క కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును కాక ఆమెన్. మరొక మాటకు మీరు జ్ఞాపకం చేస్తాను అననీయ సపీర వాళ్ళు కూడా ఏమన్నారు అబద్ధం ఆడారు కదా ఉన్నాయి చెప్పాల్సిన చాలా ఉన్నాయి మనకు సమయం లేదని ముగిచేస్తా ఉన్నా పరిశుద్ధ గ్రంథం అబద్ధం లాంటి శిక్ష పొందిన వాళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు ఇంకో మాట మనకు అందరూ తెలిసింది ఒకటి జ్ఞాపకం చేసి ముగిచేస్తారు అననీయ సపీర ఉన్నారు కదా వాళ్ళిద్దరు కూడా అబద్ధం ఆడారు ప్రతిఫలం ఏం పొందారా మరణ శిక్ష పొందారు దేవుణ్ణి వాళ్ళు పరిశుద్ధాత్మ ఎదుటే వాళ్ళు అబద్ధం ఆడరని వాక్యం సేవలిస్తుంది కాబట్టి దానికి తగ్గ శిక్ష వాళ్ళు అక్కడ అనుభవించారు వారి పేర్లు కూడా జీవగ్రంథం మందు ఉండవు కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డరా మనం అబద్ధాన్ని నమ్ముకోకుండా సత్యవాక్యం నమ్ముకొని దేవుని యొక్క సత్యమార్గం పోయడానికి ప్రయాసపడాలని కొద్ది మాటల ప్రకటన చెప్పిన దేవుడి మాటలు దీవించిన ఆశీర్వించిన కాక